हाई हेलो अंदर की नमस्कार मेरे चूस्ट एमबी रेत्नेस यूट्यूब झानल नैन बिच्नायक एवर मैं झानल मोदी चूस्ो रैतल झानल सब्सक्राइब चुस्को अलागे तोट रैत षेर चेक लाइक चेयर मत मरचिपोदी इधी मा ब्रदर वाल तोट तो स्प्रेइंग सो नैने निलान चूड़ो तोट एंत नीट इवा डिसेंबर 29th सारी 29th 30 अनुकुंटा इवा सोसार चूँ 30 एंत लेतगे तोट अलागे एला प्रॉब्लम लेकिन एंत फ्लवरिंग सो इत कासमे डेलीगेट अने मंद इवा स्प्रे चेस्ट फस्ट नीचे मैं सजेशन अभी अंत नेने स्प्रेस्ो सेम अवे मंदल स्प्रेस चूड़ो तोटनी कंप्लीट इंको वीडियो अला चूपा बट ने अटू नील वे नीलताई सो अंदकन इधी जस्ट चिन्ना टापिक चेप्ता उन्नानु नेक्स्ट वीडियो तोट ओवर व्यू अने चूपिस्तानु चूड़ोच्चु इक्कड़ स्प्रेइंग जरुगुता उन्नदि चूडंडि तोट एंत शैनीश गा एंत सूपर गा उंदनेदि ओकसारि मीरु गमनिंचोच्चु चाला नीट गा उंदंडि थैंक यू ఇది మనము యశస్విని అండ్ డబుల్ టూ రకం అండి ఈ తోట ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు అలా రాకుండా చూసుకున్నాంలేండి అయితే దీనికి మేజర్ గా మనం ఏదైతే ఇన్ని రోజులు వీడియోలలో చెప్పుకుంటొస్తున్నామో ఆ ప్రతి మందు అనేది దీనికి స్ప్రేయింగ్ చేపిచ్చాము ప్రతి మందు సో ఇప్పుడు స్పెషల్ గా సో సాల మధ్యన గ్యాప్ లేకుంటే కొంచెం నడవడానికి పంపు స్ప్రే చేయడానికి ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇలా చేసుకోవడం జరిగింది సో దీంట్లో కూడా విల్టు ప్రాబ్లం ఉండేనండి వేరుకులుడు ప్రాబ్లము సో దీనికి నేను రెండు సార్లు మందులు అదేదైతే ఉందో గ్రోఫోర్స్ గంభీర్ అనేది దీంట్లో చల్లించడం జరిగింది ఆ తర్వాత చెట్లు ఎక్కడి వరకంటే అక్కడి వరకే ఆగిపోయినాయి ఇప్పుడు చాలా మంది రైతులు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు ఈ వేరుకులుడు గురించి సో చూడండి ఎక్కడికక్కడ ఆగిపోయింది ఇంకా కొత్త చెట్లు ఎక్కడ రావట్లేదు అసలు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ మందులు తెచ్చుకొని మీరు మీ పంటను కాపాడుకోండి ఈ తోటని సారీ ఈ తోటలో ఎన్ని క్వింటాల్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న తోట లాస్ట్ వరకు ఎన్ని క్వింటాల్ దిగుబడి రావచ్చు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఒక పార్ట్ అండి ఇంకో పార్ట్లో మళ్ళీ తోటను క్లియర్ కట్ గా చూపిస్తాను మళ్ళీ చూడొచ్చు మీరు ఏదైతే మనకు ఈ గంభీర్ అనే మందు ఉందో దీని వేరుకుల్లుడికి మనము తీసుకొచ్చి ఇది చల్లుకున్నామండి చాలా బాగా కంట్రోల్ వచ్చింది అలాగే దీంతో గ్రోతింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి చూడొచ్చు ఆ తర్వాత గ్రోత్ చూడండి ఒకసారి గ్రోత్ గాని అంటే కొంచెం ఎండ ఆ సైడ్ ఉంది కాబట్టి తోట క్లియర్ గా కనిపించట్లేదు ఒకసారి గ్రోత్ గమనించొచ్చు దాంతో పాటు ఫ్లవరింగ్ చూడొచ్చు ఇది డెలిగేట్ స్ప్రే చేపిస్తా ఉన్నాను స్పినటోరము 11.7 SC అనే కాన్సంట్రేషన్ రూపంలో ఉంటుంది ఇది అన్ని రకాల రసం పీల్చు పురుగుల్ని సమర్థవంతంగా నివారిస్తది కాబట్టి నేను దాన్ని స్ప్రే చేపిస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫ్లవర్ మొత్తం కాపుగా సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అలాంటి టెక్నికల్ ని ఇప్పుడు ఈ టైం లో స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి సో అందుకని చెప్పేసి నేను ఈ టెక్నికల్ అనేది యూజ్ చేస్తా ఉన్నాను సో చూడండి ఎంత బాగుందో ముడత అనేదే లేదు దాదాపు మన సబ్స్క్రైబర్ల తోటలన్నీ ఇలానే ఉన్నాయండి చాలామంది ఇందాక కూడా నేను హైదరాబాద్ నుండి వస్తున్నప్పుడు ఒక రైతు మధ్యలో కలిశాడు
అన్న తెలియకుండానే నేను నీ అంటే సడన్గా బస్సులో కలిసాము, నీ వీడియో ఫాలో అవుతున్నావన్న, మా తోటలు చాలా బాగున్నాయి, మా ఊరికి రాగలరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలా చాలామంది అడుగుతూ ఉన్నారు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి వెళ్ళలేను రాలేను అని చెప్పేసి చెప్పాను. సో నేను కోరుకునేది అయితే ఒక్కటే, అందరి తోటలు బాగుండాలని మాత్రం కోరుకుంటాను అంతవరకే. సూపర్ గ్రోత్ ఉంది సార్, చూడొచ్చు పూత పింది. ఈ మధ్యలో గ్యాప్ అనేది అంటే నడవడానికి స్ప్రేయింగ్ చేసేటప్పుడు కొంచెం చాలా ప్రాబ్లం అవుతుంది, నడవలేకుంటుంది, మొత్తం అల్లుకుపోయింది తోట. సో అలా ఇబ్బంది కాకుండా నడిచి మంచిగా స్ప్రే చేసుకునేటట్టుగా, ఎందుకంటే డోస్ కరెక్ట్ సెట్ అవ్వాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. మనం తెచ్చుకునే ఎకరం డోస్ ఎకరానికి సరిపోవాలంటే క్లియర్ కట్గా నడిచే విధంగా ఉండాలి, లేదంటే నీళ్ళు ఎక్కువ అవసరం పడుతుంది, అప్పుడు డోస్ అనేది పల్చగా అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. అనుకుంటా ఉంటారండి ఈయన కొట్టే మందులు నిజమేనా కాదా అని చెప్పేసి, ఒకసారి చూడొచ్చు డెలిగేటు ఇలా చూపించాల్సి వస్తుంది కొంతమంది మన శత్రువుల వల్ల, అంటే అలా తయారయ్యారు మన ఛానల్కి కొంతమంది చీడపీడలు. మిరప తోటలో గిన్నిగానం మందులు చెప్తున్నా కానీ ఉండాలి, అలాంటి వాళ్ళు ఉండాలి తప్పదు. ఇగో స్పినటోరం కలుపుతా ఉన్నాను, ఒకసారి చూడొచ్చు అది ఇది స్ప్రేయింగ్ జరుగుతూ ఉంది. ఒకసారి చూడవచ్చు మనం కూడా అప్పుడప్పుడు పనులు చేస్తూ ఉంటాం వచ్చి. థ్యాంక్ యూ అండి.